1990 డీటెయిల్స్ చూద్దాం. నైరుతి పలకరించింది. కొన్ని రోజులుగా దోబుచలాడుతున్న ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఋతుపవనాల రాకకు నిదర్శనంగా నిన్న కేరళ తీర ప్రాంతాల్లో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ ప్రకారం ఋతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించినట్లయింది. జూన్ 1నే ఋతుపవనాలు ప్రవేశించాలి. జూన్ 5 నాటికి రావొచ్చని తొలుత భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్పటికి రాకపోవడంతో 3-4 రోజులు ఆలస్యంగా వస్తాయని ప్రకటించింది. ప్రముఖ ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ సైతం ఈ నెల 8-9వ తేదీల్లో ఋతుపవనాలు కేరళ తీరాన్ని చేరుతాయని అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు మరో వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడి నుంచి 2-3 రోజుల వ్యవధిలో 2 తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చన్నది వాతావరణ శాఖ అంచనా. నైరుతి ఋతుపవనాలు 2022లో మే 29న కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3న రాగా 2020లో జూన్ 1నే వచ్చేశాయి. 2019లో జూన్ 8న 2018లో మే 29న అడుగుపెట్టాయి. ఈ ఏడాది ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాల్లోకి ఆలస్యంగా విస్తరిస్తాయని అనుకోవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలస్యంగా రావడం మొత్తం వర్షపాతం పైన ప్రభావం చూపించిందంటున్నారు.